కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకుడు వడ్డే శోభనాదేశ్వరరావు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 నిరసనలు చేపడతామన్నారు. విజయవాడలో రైతు కార్మిక సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్మికులు రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాల ఉపసంహరణ, ఉద్యమ సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అట్లాగే కార్మిక లోకం సంఘటితంగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను, హక్కులను, ప్రయోజనాలను మంటగలుపుతూ 4 లేబర్ కోడ్లను తెచ్చిన వాటిని ఉపసంహరించాలని 4 సంవత్సరాలుగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక సంయుక్తంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన వీటిని పరిష్కరించాలని కోరుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క డిమాండ్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితులలో ఈ నెల 26 దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోనూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి దుర్విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించుకుని మా యొక్క డిమాండ్లను ఆమోదించకపోయినట్టయితే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉద్యమించవలసి ఉంటుంది.